సో సర్వైవల్ సిరీస్ 2012 నుంచి రోమన్ రీన్స్ డెబ్యూట్ చేసిన డేట్ నుంచి ఇప్పటివరకు రోమన్ రీన్స్ ఎంత అకాంప్లిష్ చేశారు అండ్ క్యారెక్టర్లో ఎన్ని చేంజెస్ వచ్చాయో దాని గురించి కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేశారు ట్విట్టర్లో. అండ్ అలాగే మనకి ఫైనలీ డీన్ యాంబ్రోస్ ఫాదర్ అయ్యారు. అండ్ అలాగే మనం కెవిన్ ఓవెన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ ఆల్సో రాండీ ఓర్టన్ ఫ్యూచర్ ఏముంటుంది సర్వైవల్ సిరీస్ 2020లో కూడా రివీల్ అయింది. అండ్ అలాగే మనకి రాండా రోజీ అండ్ చార్లెట్ ఫ్లేర్ తొందరలోనే రిటర్న్ చేసే ఛాన్స్ ఉంది డబ్ల్యూడబ్ల్యూలో. సో గైస్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో మీరు లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యూ ఆర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో మన వీడియోని స్టార్ట్ చేద్దాం చెల్సా గ్రీన్ తోని. సో గైస్ మీకు తెలిసిందే లాస్ట్ వీక్ జరిగిన స్మాక్ డౌన్ లో చెల్సా గ్రీన్ కి ఇంజరీ అయిందని. అండ్ ఇప్పుడు మనం కొత్త అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, సో గైస్ మనకి చెల్సా గ్రీన్ నేమ్ ని కొంచెం చేంజ్ చేస్తూ కనిపిస్తున్నారంట. సో గైస్ మనకి కొత్త నేమ్ ఏంటంటే విక్టోరియాస్ అని నేమ్ పెడుతున్నారంట చెల్సా గ్రీన్ కి. అండ్ ఇక్కడ కొంచెం క్లియర్లీ డబ్ల్యూడబ్ల్యూ ఒక హింట్ ఇస్తుంది తొందరలో మళ్ళీ మనకి చెల్సా గ్రీన్ రిటర్న్ అయ్యాక ఒక పెద్ద పుష్కి ప్లాన్ చేస్తున్నారని. అండ్ యు నో పాస్ట్లో కూడా మనకి పాల్ ఏమని చెప్పారు, నేను పెద్ద ఫ్యాన్ని చెల్సా గ్రీన్కి అని. అండ్ అలాగే విన్స్ మెక్మెన్ కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ సూపర్ స్టార్ చెల్సా గ్రీన్. సో మీకు తెలిసిందే విన్స్ మెక్మెన్ ఎవరన్నా సూపర్ స్టార్ నచ్చితే వాళ్ళ కెరియర్లో ఇంకెంత హైట్స్కి వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రూ మెకెండర్కి కరెంట్లీ ఎంత పుష్ దొక్కుతుందో. సో లెట్స్ సీ మళ్ళీ చెల్సా గ్రీన్ రిటర్న్ చేశాక ఆమెకైతే పెద్ద ప్లాన్స్ ఉన్నాయి పుష్ ఇవ్వడానికి డబ్ల్యూడబ్ల్యూలో. అండ్ నెక్స్ట్ మనం కెవిన్ ఓవెన్స్ గురించి మాట్లాడుకుంటే, సో గైస్ మనకి ఈరోజు జరిగిన ఎన్ఎక్స్టీలో అయితే వాళ్ళు చెప్పేశారు మనకి నెక్స్ట్ వీక్లో కామెంట్రీ ఇవ్వడానికి కెవిన్ ఓవెన్స్ వస్తారంట. సో అక్కడ మళ్ళీ ఏమన్నా థింగ్స్ ప్లాన్ చేశారేమో డబ్ల్యూడబ్ల్యూ, ఇంకా మనకి కరెంట్లీ ఎలాంటి రూమర్స్ రాలేదు. బట్ గైస్ ఇక్కడైతే కన్ఫర్మ్ అయిపోయింది మనకి నెక్స్ట్ వీక్ జరగబోయే ఎన్ఎక్స్టీలో కెవిన్ ఓవెన్స్ కనిపిస్తారంట కామెంట్రీకి. సో ఇప్పుడైతే టీమ్ స్మాక్డౌన్లో క్వాలిఫై మెంబర్ అయిపోయారు. సో గైస్ నేను కూడా ఒక చిన్న అప్డేట్ ఇస్తాను. సో గైస్ నేనైతే ప్లాన్ చేస్తున్నాను ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ లేకపోతే నెక్స్ట్ వీక్ తర్వాత నుంచి ఎన్ఎక్స్టీ హైలైట్స్ గురించి నేను ఈ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో గైస్ నేను ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఎన్ఎక్స్టీ చూస్తున్నాను కాబట్టి ఒక 1-2 weeks తర్వాత నేను మళ్ళీ మీకు ఎవ్రీ ఎన్ఎక్స్టీ ఎపిసోడ్ అయిపోగానే మీకు హైలైట్స్ వీడియో ప్రొవైడ్ చేస్తాను ఈ ఛానల్లో. అండ్ నెక్స్ట్ ఏఈడబ్ల్యూ ఛాంపియన్ జాన్ మాక్స్లీ గురించి మాట్లాడుకుంటే, సో గైస్ మనకి రీసెంట్గా రీనా యంగ్ ఇన్స్టాగ్రామ్లో రివీల్ చేసింది ఆమె ఇప్పుడు కరెంట్లీ ప్రెగ్నెంట్ ఉందని. అండ్ ఆ వీడియోలో పోస్ట్ కూడా చేశారు. సో గైస్ ఈ ట్వీట్ అయితే చాలా వైరల్ అయిపోయింది. అండ్ మన ప్రొఫెషనల్ రెస్లింగ్ డబ్ల్యూడబ్ల్యూ నుంచి అయితే చాలామంది కంగ్రాచులేట్ చేశారు. అండ్ మనకి సెత్ రాలిన్స్ అయితే గైస్ అందరికన్నా ముందు విష్ చేశారు జాన్ మాక్స్లీకి. అండ్ ఈ షీల్డ్ మెంబర్స్ సెత్ రాలిన్స్ అండ్ రోమన్ రీన్స్ అయితే ఆల్రెడీ వాళ్ళ కిడ్స్ ఉన్నారు. సో ఇప్పుడు మనకి ఫైనలీ డీన్ యాంబ్రోస్ కూడా ఫాదర్ అయిపోతున్నారు. అండ్ గైస్ మనం డీన్ యాంబ్రోస్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడైతే కరెంట్లీ సీన్ నడుస్తుంది ఏడబ్ల్యూలో. అండ్ ఈరోజు అయితే మనకి కెనీ ఒమేగాతోని కాంట్రాక్ట్ సైనింగ్ సెగ్మెంట్ ఉండే మనకి జాన్ మాక్స్లీ అండ్ కెనీ ఒమేగాకి. ఇక్కడ ఒక ట్విస్ట్ వచ్చింది మనకి బ్యాక్ షేర్లో సడన్లీ ఎవరు అటాక్ చేశారు జాన్ మాక్స్లీకి. అండ్ అక్కడ నోస్ నుంచి బ్లడ్ కూడా వస్తుంది. సో ఇది ఎవరు చేశారు ఇంకా కరెంట్లీ రివీల్ అయితే కాలేదు. కానీ మనకి ఫ్యూచర్లో కెనీ ఒమేగాకి అగెనిస్ట్ జాన్ మాక్స్లీ తన టైటిల్ని డిఫెండ్ చేస్తూ కనిపిస్తారు. సో ఇదంతా ఏడబ్ల్యూ విషయం. అండ్ నెక్స్ట్ మనం డబ్ల్యూడబ్ల్యూ గురించి మాట్లాడుకుంటే మన ఫార్మర్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ రాండీ ఓర్టన్ రోల్ ఏముంటుంది సర్వైవల్ సిరీస్లో అని మీ అందరికైతే ఒక డౌట్ ఉంది. సో గైస్ ఇక్కడైతే మనకు ఒక మంచి రూమర్ వస్తుంది రాండీ ఓర్టన్ ఫ్యూచర్ గురించి. అండ్ అదేంటంటే మనకి సర్వైవల్ సిరీస్ టీమ్ రోలో రాండీ ఓర్టన్ జాయిన్ అవుతూ కనిపిస్తారంట. అండ్ గైస్ ఈ థింగ్ కూడా చాలా సెన్స్ చేస్తుంది ఎందుకంటే మీరు చూశారు మనకి ఈ వీక్ జరిగిన రోలో మనకి మ్యాండీ రోజ్ అండ్ డానా బ్రోక్ని టీమ్ రో నుంచి తీసేశారు. అండ్ మనకి లేసీ వన్స్ అండ్ ప్యాటర్న్ రాయ్ని ఇద్దరిని యాడ్ చేశారు టీమ్ రోలో. అండ్ ఇక్కడ మనకి సర్వైవల్ సిరీస్ మెయిన్ మ్యాచ్ అంటే మెయిన్ ఈవెంట్ మ్యాచే రాండీ ఓర్టన్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్లోనూ ఇంత పెద్ద చేంజెస్ అయ్యాయంటే మనం ఇక్కడ ఈజీలీ గెస్ చేయొచ్చు టీమ్ రోలో కూడా ఇలా చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని. అండ్ గైస్ ఇప్పుడు అకార్డింగ్ టు రూమర్స్ మనకి మ్యాట్ రిడల్ కానివ్వండి లేకపోతే ఏజే స్టైల్స్ వీళ్ళిద్దరు ఎవరో ఒకరు టీమ్ రో నుంచి బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వినో ఇప్పుడైతే మండే నైట్ రో లేదు మరి చేంజెస్ ఎలా అవుతాయని మీ మైండ్లో డౌట్ ఉంటే ఇది మనకి సర్వైవల్ సిరీస్ రోజే లాస్ట్ మినిట్లో మనకి మెంబర్స్ చేంజ్ అవుతుంది కనిపిస్తారంట. సో యునో ఏమన్నా కావచ్చు ఇంజరీ లాంటి యాంగిల్ చూపెట్టే ఛాన్స్ ఉంది. సో గైస్ ఎలానే చేసి ఇక్కడ రాండీ ఓర్టన్కి అయితే ప్లాన్స్ ఉన్నాయి టీమ్ రోలో యాడ్ చేయడానికి. అండ్ ఒకవేళ ఇది కూడా కాలేదంటే మీరు ఫిక్స్ అయిపోండి మనకి రోమన్ రీన్స్ అండ్ డ్రూ మెకెటర్ మ్యాచ్లో అయితే రాండీ ఓర్టన్ ఇంటర్ఫియన్స్ కనిపించే ఛాన్స్ అయితే ఉంది. సో గైస్ మీకు ఏమైనా ఐడియాస్ ఉన్నాయా రాండీ ఓర్టన్ ఎలా బుక్ చేస్తే బాగుంటుంది సర్వైవల్ సిరీస్లో అని? సో ఏమైనా థాట్స్ ఉంటే కింద కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ మనం చార్లెట్ ఫ్లేర్ గురించి మాట్లాడుకుంటే, సో గైస్ నేను మీకు ఆల్రెడీ ఒక అప్డేట్ ఇచ్చేశాను మనకి చార్లెట్ ఫ్లేర్ అయితే ఇప్పుడు ఇంజరీ నుంచి రికవర్ అయిపోయింది. సో ఆమె వెయిట్ చేస్తుంది పర్ఫెక్ట్ మూమెంట్ కోసం. అండ్ డబ్ల్యూడబ్ల్యూ కూడా సేమ్ ఇదే థింగ్ చేస్తుంది ఏదైనా ఒక మంచి స్టోరీ లైన్లో వేసి మనకి చార్లెట్ ఫ్లేర్ రిటర్న్
ఎంత తొందరగా చేస్తే బాగుంటుందని. కానీ గైస్ ఆ థింగ్స్ ఇంకా తొందర కాకుండా ఇంకా హీట్ ఎక్కిపోయాయి. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చార్లెట్ ఫ్లేర్ ఒక ట్వీట్ చేసింది ఐ మిస్ యూ అని. సో ఇది ఆబ్వియస్లీ డబ్ల్యూడబ్ల్యూ గురించి, ఎందుకంటే ఆమెకి రెస్లింగ్ అంటే చాలా ఇష్టం అని ఎన్నోసార్లు చెప్పింది. సో ఇప్పుడు కరెంట్లీ యాక్టివ్గా లేనందుకు ఐ మిస్ రెస్లింగ్ అని అంటుంది ఇండైరెక్ట్లీ. అండ్ ఇక్కడ గైస్ సర్ప్రైజింగ్లీ మనకి ఆస్కార్ రిప్లై ఇస్తుంది ఉంటుంది. సో ఐ థింక్ ఆ వీడియోలో హలో అని చెప్తుంది అనుకుంటా. అండ్ గైస్ దాని తర్వాత మళ్ళీ ఒక మెయిన్ థింగ్ అప్పుడు ఛాలెంజ్ చేసింది. అండ్ అదేంటంటే మనకి సర్వర్ సిరీస్లో మ్యాచ్ జరిగింది, రాండా రోజీ వర్సెస్ చార్లెట్ ఫ్లేర్. అండ్ అది బ్రాంచ్ బిట్వీన్ మ్యాచ్ ఉండే. కానీ గైస్ ఆ మ్యాచ్లో ఒక మెమొరబుల్ మూమెంట్ అయిపోయింది సేమ్ రోమన్ రీన్స్ దగ్గర అయినట్టు. సో గైస్ ఆ మ్యాచ్లో అయితే మనకి రాండా రోజీ ఫేస్ సూపర్ స్టార్ ఉండే, అయినా కానీ మ్యాచ్లో ఓడిపోయాక చాలా హేట్ దొరికింది ఫ్యాన్స్ నుంచి. సో గైస్ ఆ వీడియో పైన ట్వీట్ చేసింది చార్లెట్. అండ్ ఏమని చేసిందంటే, ద నైట్ రాండా స్టార్టెడ్ స్టాప్ టు బి ఏ రెస్లర్ అని ట్వీట్ చేసింది. సో గైస్ ఇక్కడ ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేసింది అని అనుకోండి రాండా రోజీకి. అండ్ మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు ఈ థింగ్స్ అన్ని కావడానికి, అంటే డబ్ల్యూడబ్ల్యూ మైండ్లో ఏం పెట్టుకొని థింగ్స్ అవుతున్నాయని. సో గైస్ నేను మీకు దీని గురించి ఆల్రెడీ ఒకసారి చెప్పేశాను, ఎలాగ ఇప్పుడు రాండా రోజీ మాత్రం మనకి డబ్ల్యూడబ్ల్యూలో కనిపించట్లేదు, కానీ ఆమె ఇంకా యాక్టివ్గా ఒక కాంట్రాక్ట్లోనే ఉంది. అండ్ మనకి రెసల్మేనియా తర్వాత అప్పటి వరకు కూడా కాంట్రాక్ట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రాండా రోజీది ఏదన్నా మ్యాచ్ రెసల్మేనియాకి అని. అండ్ ఇప్పుడు చార్లెట్ ఫ్లేర్ కూడా మెడికల్లీ క్లియర్గా అయిపోయింది కాబట్టి, సో ఇప్పుడు ఈ వార్నింగ్ చూస్తే మనకి రెసల్మేనియాలో ఒక మ్యాచ్ చూడడానికి దొరికే ఛాన్స్ ఉంది రాండా రోజీ వర్సెస్ చార్లెట్. అండ్ ఇప్పుడు మనకి ఆస్కర్ని కూడా యాడ్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే యూనో ఇప్పుడు ఆస్కర్కి కరెక్ట్ ఆపోనెంట్ లేదు ఛాంపియన్షిప్ టైటిల్ని డిఫెండ్ చేయడానికి. అండ్ ఇక మనం ఫీమేల్ డివిజన్ గురించి అయితే ఏం మాట్లాడతాం, ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఆ మ్యాచెస్లో. అండ్ పెద్ద అప్పుడు రాండా లేకపోతే చార్లెట్ ఫ్లేర్ లేదంటే బెకీ లించ్, సో వీళ్ళున్నప్పుడు ఉన్న హైప్ అయితే ఇప్పుడు ఉమెన్స్ డివిజన్లో లేదు కాబట్టి. సో ఒకవేళ వీళ్ళకి మళ్ళీ ఉమెన్స్ డివిజన్ని రైజ్ చేయాలంటే ఈ త్రీ మెంబర్స్ రావాల్సిందే, వాళ్ళే బెకీ లించ్, చార్లెట్ ఫ్లేర్ అండ్ రాండా రోజీ. సో లెట్స్ సీ గైస్ ఇప్పుడైతే కరెంట్లీ ప్లాన్ అవుతుంది మనకి రా ఉమెన్స్ ఛాంపియన్షిప్కి ఆస్కా వర్సెస్ చార్లెట్ ఫ్లేర్ వర్సెస్ రాండా రోజీ ఒక ట్రిపుల్ థ్రెడ్ ఛాంపియన్షిప్ మ్యాచ్కి అయితే ఇప్పుడు కరెంట్లీ ప్లాన్ అవుతుంది రెసల్మేనియాకి. అండ్ ఇది ఒక రూమర్ మాత్రమే. సో లెట్స్ సీ మళ్ళీ వీళ్ళిద్దరు కానీ రిటర్న్ చేస్తే మనకి రెసల్మేనియాలో ఈ మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉంది. అండ్ ఉమెన్ డివిజన్ పైన కూడా కొంచెం ఆడియన్స్కి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి. సో లెట్స్ సీ ఫ్యూచర్లో ఏమవుతుందో. అండ్ నెక్స్ట్ మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ అండ్ అదే ద ట్రైబల్ చీఫ్ రోమన్ రెయిన్స్ గురించి. సో గైస్ ఇది సీన్ అంతా స్టార్ట్ అయింది పాల్ హెమన్ నుంచి. సో గైస్ యూనో డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీ అని ఒక పేజ్ ఉంది ట్విట్టర్ది. అండ్ గైస్ వీళ్ళు అసలు సంబంధం లేకుండా మనకి ఓల్డ్ థింగ్స్ని అప్లోడ్ చేస్తుంటారు ఆ మ్యాచెస్ అండ్ ఈ మ్యాచెస్ గురించి. సో ఇక్కడ కూడా మళ్ళీ డైలీ జరిగేట్లాగానే ఇక్కడ కూడా ఒక థింగ్ అయింది. అండ్ మనకి సర్వర్ సిరీస్ 2012లో ఒక మంచి ట్రిపుల్ థ్రెడ్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్. అండ్ అదే రైబక్ వర్సెస్ సీఎం పంక్ వర్సెస్ జాన్ సీనా. అండ్ ఆ మ్యాచ్ ఎలాగో డిస్క్వాలిఫికేషన్స్ లేవు కాబట్టి మనకప్పుడు షీల్డ్ ఫస్ట్ టైం డిబ్యూట్ చేశారు డబ్ల్యూడబ్ల్యూలో. అండ్ రైబక్ని అటాక్ చేశారు, ఆ సీన్ అంతా మీకు తెలిసిందే. సో గైస్ ఇక్కడ మనకి పాల్ హెమన్ ఏమని రిప్లై ఇచ్చారంటే, కరెక్ట్ 8 ఇయర్స్ తర్వాత కూడా ఇలానే ఛాంప్ లాగా ఉన్నారు. అండ్ ఆబ్వియస్లీ మోస్ట్ డబ్ల్యూడబ్ల్యూ ప్రెస్టీజియస్ టైటిల్ ఉంది యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్. అండ్ అలాగే గైస్ రోమన్ రీన్స్ 8 ఇయర్స్ అయింది ఇప్పటికీ డెబ్యూట్ చేసి, అయినా కానీ ఇప్పటివరకు చాలా థింగ్స్ చేశారు డబ్ల్యూడబ్ల్యూలో, ఆల్మోస్ట్ చాలా టైటిల్స్ గెలిచారు. అండ్ అలాగే లెజెండ్స్ బీట్ చేశారు, ఎలాగంటే అండర్టేకర్ ఉన్నారు, జాన్ సీనా ఉన్నారు. సో గైస్ ఎన్ని థింగ్స్ అయ్యాయి. అండ్ ఇప్పుడు ఇవే జస్ట్ ఇక్కడ వరకు ఆగిపోలేదు, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా రోమన్ రీన్స్ సక్సెస్ చేయాల్సింది అని పాల్ హెమన్ ట్వీట్ చేశారు. అండ్ ఆల్సో పక్కన జే ఉసో కూడా ఉన్నారు కాబట్టి సో ఇంకా థింగ్స్ చాలా ఇంట్రెస్టింగ్ అయ్యాయని అన్నారు. అండ్ ఆల్సో గైస్ మనకి రోమన్ రీన్స్ మళ్ళీ రిప్లైస్ కనబడ్డారు, నెవర్ కాంటెంట్, ఇఫ్ దెర్ ఈస్ మోర్ ఐ టేక్ ఇట్. అండ్ గైస్ ఇక్కడ రోమన్ రీన్స్ని క్లియర్లీ అంటున్నారు, ఇక్కడ వరకే కాదు ఇంకా ఏమైనా మోర్ టైటిల్స్ కానీ ఇంకొచ్చాయనుకోండి అప్పుడు కూడా ఛాంపియన్ కావడానికి రెడీగా ఉన్నారని రోమన్ రీన్స్ ట్వీట్ చేశారు. సో గైస్ ఇది వీళ్ళ మధ్యలో షీల్డ్ గురించి కూడా. అండ్ మీకు ఇంకా మీ మైండ్లో డౌట్ ఉండొచ్చు షీల్డ్ మళ్ళీ రీయునైట్ ఎప్పుడు అవుతుందని. సో రోమన్ రీన్స్ నోటితో చెప్పేశారు షీల్డ్ ఇక మళ్ళీ ఎప్పుడు రీయునైట్ కాదని. అండ్ ఇది జరిగి నాకు తెలిసి 1 మంత్ అవుతుంది అనుకుంటా, అయినా మీరు ఇప్పటికీ ఆ వీడియో చూడకపోతే మీద ఐ బటన్లో లింక్ వస్తుంది, వెళ్ళండి ఈ వీడియో అయిపోయాక ఆ వీడియోని చెక్అవుట్ చేయండి. అండ్ ఇది వాళ్ళ వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో మీకు నచ్చితే పక్కగా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇప్పటికీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.